సో రెండు ఫిలిమ్స్ ఒకే రోజు రిలీజ్ అవుతున్నాయి కదా, మీరు ఫస్ట్ ఏ సినిమాకి వెళ్తారు? మైకిల్ మధులోకి వెళ్తారా, బాలకృష్ణుడికి వెళ్తారా? బాలకృష్ణుడికి వెళ్తాను. బాలకృష్ణుడు వై? అంటే మన సినిమా మనకు తెలుసు కాబట్టి. అంటే మన సినిమా ఇప్పుడు చాలాసార్లు చూస్తాను. సో ఓకే, చూడలేదు కాబట్టి ఫస్ట్ బాలకృష్ణుడు. మీరు? నేను మెంటల్ మధులు అందుకే ముందే చూసుకున్నాను. సేఫ్ సైడ్ ఉన్నారీనా? ఓకే, ముందే చూసి దాని గురించి రివ్యూ కూడా పెట్టేశారు. అసలు రిలీజ్ అసలు ఎవరు చూడకుండా పెట్టేశారు నేను. సో బికాస్ లైక్ ఐమ్ అటెండింగ్ ప్రీమియర్స్ ఇన్ యూఎస్. ఓకే, సో తప్పదు నేను బాలకృష్ణుడికి వెళ్ళాను. రైట్, ఆ షో నేను వస్తుందని చెప్పి వచ్చే వాళ్ళ కోసమే వెళ్ళాను. ఓకే, సో మెంటల్ మధులో లవ్ స్టోరీ, లవ్ స్టోరీకి ఎప్పుడు మ్యూజిక్ చాలా ప్లస్ అవుతుంది. అండ్ ఈ సినిమా మ్యూజిక్ ఎవరు చేశారు అండి? ప్రశాంత్ విహారీ అని కొత్త అబ్బాయి. ఓకే, చాలా బాగా చేశాడు. ఇది అందరూ అలా చెప్తారు బాగా చేశాడని. కానీ మీరు అన్నారా పాటలు? నేను జస్ట్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అది జస్ట్ చూసాను. ఓకే ఓకే ఓకే, చాలా బాగుంటాయండి పాటలు. కొత్త అబ్బాయి, ఏఆర్ రెహమాన్ స్కూల్లో చేసి వచ్చాడు. అండి వండర్ఫుల్ వర్క్ అండి, తన బ్యాక్గ్రౌండ్ స్కోర్ చాలా బాగా చేశాడు. అసలు సాంగ్స్ ఏఆర్ రెహమాన్ గారు అంటే లవ్ స్టోరీస్కి పెట్టిన పేరు, ఆయన స్కూల్ నుంచి వచ్చారంటే చాలా రిఫ్రెషింగ్ ఉంటుంది. బేసిక్గా సాంగ్స్ కానీ వైల్ వాచింగ్ ద ఫిలిం ఫిలిం యూ సీ యుల్ బీ లైక్ వెరీ రిఫ్రెషింగ్ ఉంటుంది మనకి. సౌండ్ సైడ్ ఇట్స్ లైక్ వెరీ రిఫ్రెషింగ్, సౌండ్ సైడ్ అనే కదా, విజువల్ సైడ్ కానీ పర్ఫార్మెన్స్ వైజెస్ కానీ. లైక్ బీయింగ్ ఎ యంగ్ టీమ్ లైక్ యూ నెవర్ ఫీల్ దట్ ఒక కొత్త యంగ్ టీమ్ చేసినట్టయితే అక్కడ అనిపించదు. ఇట్స్ లైక్ అ బ్రీజీ ఫిలిం.